సహకారిగా ఉండాలి. ఏ విషయంలో సహకారిగా ఉండాలి?
ఆదాము చేసే పనులన్నిటి విషయంలో కూడా ఈ అవ్వ ఎలా ఉండాలంటే సహకారిగా ఉంటూ ఉండాలి. అవ్వ చేసే పనులేంటి అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని అతను చేస్తూ ఉండగా ఆ పనిలో సహకారిగా ఉండవలసినటువంటి అవ్వ ఉందా లేదా అనేది మనం ఆలోచించాము. ప్రభువు దేవుని బిడ్డారా, అవ్వకు ఈ యొక్క ఆదాము ఎవరితో సహవాసము కలిగి ఉన్నాడంటే దేవుడితో సహవాసము కలిగి ఉన్నాడు. భక్తుడనిగా అవ్వ దేవునితో సమవాసము చేయట అనేది చేసినట్టు మానేసింది. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూసినప్పుడు ఈ ఆదాము దేవునితో సమవాసము చేస్తున్నాడు కనుక అవ్వ కూడా ఎవరితో సమవాసము కలిగి ఉండాలంటే దేవుడితో మాత్రమే సమవాసము కలిగి ఉండాలి. ఇంకా మన ఎవరితో కూడా కాదు, ఇంకెవరితో కూడా కాదు, దేవుడితో సహవాసము కలిగి ఉండవలసినటువంటి అవ్వ ఏం చేస్తుందంటే దేవుడితో సహవాసము కలిగి ఉంటుంది, దేవుడితో సహవాసము కలిగి ఉంటుంది. కానీ ఆమె మరలా సాతానుతో కూడా సహవాసం ఏర్పాటు చేసుకుంటుంది. దేవుని బిడ్డ సాతానుతో కూడా సహవాసం ఏర్పాటు చేసుకుంది. మన మహాలు జీవించడానికి వీల్లేదు. దేవుడు మనను ఈ లోకంలో జన్మింపజేసి తర్వాత తన రక్తం చేత క్రొత్తగా జన్మించినటువంటి శిష్యులను పోలిన వారిగా మనం సిద్ధపరిచినప్పుడు దేవుని యొక్క పని కోరుకు మనం ఏం చేయాలి తెలుసు, దేవుడితో సహవాసం మనం కోరుకుంటూ ఉండాలి. ఈ రోజున ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు, దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నావా లేకపోతే సాతానుతో సహవాసం చేస్తూ ఉన్నావా? ఏ రోజు ఆలోచన చేస్తావు దేవుని బిడ్డారా? ఈ అవను ఆదాముకు సహకారిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డారా, ఎందుకు ఆదాముకు అవ్వను సహకారిగా చేశాడంటే కొన్ని రాసేటువంటి మొదటి పత్రిక 11:9 రాయబడి ఉన్న దేవుని బిడ్డారా, ఆదాము కొరకు మాత్రమే అవ్వను చేశాడు కానీ అవ్వ కొరకు ఆదాము చేయలేదంట. అవ్వ కొరకు ఆదాము చేయలేదు, ఆదాము కొరకు అవ్వను మాత్రమే దేవుడు సిద్ధపరిచాడు. కనుక ఈ అవ్వ ఎవరి గురించి ఆమె గుర్తించబడింది అనేది ఆలోచన తీసుకుని ఆమె తెలుసంటే తన భర్తగా ఉన్నటువంటి ఆరాముకు ఈ నెరవునాలంటే సహకరించేటువంటి గా ఉండాలి, తన భర్త చేస్తున్నటువంటి నీతి మార్గంలో నడిచేటువంటి కుమార్తెగా ఉండాలి, తన భర్త చేస్తున్నటువంటి ఆయన దేవునితో సహవాసము కలిగిన కుమార్తెగా ఉండాలి. అంతే తప్ప తన భర్తకు ఇష్టము లేనిది, తన భర్త ద్వేషించే వాటికి సహకారిగా ఉండడానికి వీల్లేదు. ఈ రోజున చాలా మంది భార్యలు చేసేటువంటి పనులు ఏమిటో తెలుసంటే తన భర్తకు ఇష్టం లేనటువంటి వారితో సహవాసం ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నారు తెలుసంటే తన భర్తలకు కోపం పుట్టిస్తూ ఉన్నారు. అలాగే తన భర్తకు ఇష్టం లేనటువంటి సహవాసం ఏర్పాటు చేసుకుని తన భర్తను కూడా వదిలేసేటువంటి స్త్రీలు కూడా ఈ లోకంలో లేకపోలేదు ఉన్నారండి. ఈ రోజున నువ్వు మన ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు వ్యభిచారంలో కావచ్చు లేకపోతే దొంగలే కావచ్చు దోపిడి ద్వారా కావచ్చు, వారి దగ్గరికి వెళ్తే నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, వారితో నువ్వు సహవాసం చేయద్దు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళు, దేవుని అనుసరించి నడుచుకో అని చెబుతుంటే ఏం చేస్తారో తెలుసా భార్యలు అంటే ఎవరితో సహవాసం చేయగలరో వారితో సహవాసం చేసి ఏం చేస్తున్నారో తెలుసండి, అవ్వవలి ఏం చేస్తారో తెలుసా మానవులకు పాత్రులుగా ఎంచబడుతున్నారు. దేవుని బిడ్డ ఈ యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఎవరు తెలుసంటే దేవుడితో సహవాసం చేయవలసినటువంటి తన భర్త ఎలాగైతే దేవుడితో సహవాసం చేస్తున్నాడో ఆ సహవాసం చేసేటువంటి కుమార్తెగానే ఉండాలి. కానీ వేరే వారికి సహవాసంగా ఉండడానికి వీల్లేదు. కానీ ఈమె దేవుడితో సహవాసం చేస్తూనే మరి ఎవరితో సహవాసం చేస్తుంటుంది తెలుసంటే సాతానుతో కూడా సహవాసం చేస్తూ ఉంది. సాతానుతో సహవాసం చేసేటువంటిదని తన భర్తకు తెలియదు, తన భర్తకు తెలియదండి. సాతానే తను అతను చేసేటువంటి పనులు తెలుసు అంటే ఈ లోకంలో అద్వీకులు తిరుగులాడచ్చు, ఎవడు దొరుకుతాడో వాడిని నాశనం చేద్దామో, ఎవడు దొరుకుతాడో వాడిని దేవుళ్ళొచ్చి తొలగించి వాడిని నాకానికి మరణానికి పాత్రగా చేద్దామని అతను తిరుగులాడుచు ఉంటాడు దేవుని పెట్టారా. అటువంటి వాడితో మనం సహవాసం చేస్తే అవ్వ తన యొక్క జీవితం పాడు చేసుకున్నట్లుగా తన యొక్క జీవితాన్ని కూడా పాడు చేసుకునేటువంటి వారు ఈ రోజున అనేక మంది ఉంటూ ఉన్నారు. దేవుని పెట్టారా, నీ భర్తలకు సహకారిగా ఉంటున్నావా? నీ భర్తకు సహకారిగా ఉండి దేవుని యొక్క మెప్పును పొందుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుస్తూ ఉన్నావా అనేది ఏ రోజున పరిశీలన చేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా? ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ప్రార్థన పనులుగా ఉండవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ప్రచారకులుగా ఉండవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో గొప్ప పాటలు పాడినటువంటి వారిగా ఉండవచ్చు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ భర్తను వెలగొనాలని తెలుసండి సహకారి అయి ఉన్నారు దేవుని బిడ్డారా. సహకారం ఉన్నాయని సహకారంగా ఉండాలి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మనం ప్రోత్సాహకరంగా ఉండాలి.
అంతేకా వారి నీకు సహకారిగా ఉండవలసిన నీవే, వారిని నీకు సహకారిగా చేసుకోవడానికి వీల్లేదు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడు ఒక అమ్మను ఎందుకు కలిగజేశాడంటే తన భర్తకు సహకారిగా చేస్తే, ఈ రోజున భార్య ఏం చేస్తారో తెలుసా, వారికి సహకారిగా చేసుకుంటానండి. నేను చూస్తూ ఉంటాను చాలా మంది పురుషులు చూస్తూ ఉంటారు భార్య ఇంటి దగ్గర ఉంటున్నారు, ఆ పక్కను తీర్చుకుంటున్నారండి, ఆ బట్టలు తీర్చుకోవడం, వంట పని చేర్చుకోవడం, వారు వంట పని చేయాలి డ్యూటీకి వెళ్ళాలి అండి. ఇది ఎవరికి సహకారం అయిపోయాడు, పురుషుల్ని వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అంటే వారికి సహకారంగా చేసుకుంటున్నారు. అంటే వాక్యానికి విరోధముగా ఏం చేస్తారంటే వారు జీవించి దేవుని యొక్క దృష్టిలో పాపుడిగా ఎంచబడినటువంటి చూపులు జీవించేటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని ఉంటారా అలాగని చెప్పి ఇదిగో భార్య మంచి మన పడిన తర్వాత అయ్యో నన్ను దేవుడు నాకు నా పరిచారికలుగా చేశాడు అయితే ఆమె నాకు పరిచయం చేయాలి, నేను చేయడము కాదు నేను చేయడము కాదని చెప్పి కాలు మీద కూర్చోవడము కాదు. పురుషులు కూడా ఒకనొక సమయంలో భార్యకు కూడా సహకారం అందించారు. వారు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి కూడా మనం ఏం చేయాలి తెలుసు, పురుషులైనటువంటి వారు సహకారిగా ఉండవలసినటువంటి వారు నా దగ్గర పెట్టారు. మొట్టమొదటిగా ఎవరు సహకారిగా ఉండాలి తెలుసు అంటే ఈ భార్య అవ్వ ఎవరికంటే ఆధాముకు సహకారిగా ఉండవలసినటువంటి కుమార్తె. ఆమె చేస్తున్నట్టు అతను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో సహకారిగా ఉండలేకపోతూ ఉన్నది పెట్టారు. ఎందుకు తెలుసు అంటే సాతానుతో సహవాసమును ఆమె ఏర్పాటు చేసుకుంది. అలాగే రెండవదిగా చూస్తే ఆమె చూత ఉన్నది ఏమి తెలుసు అంటే దేవుడు నీవు చేయవద్దన్న పనిని ఆమె చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. మూడవ అధ్యాయము మొదటి వచనము ఆదికాండము మూడవ అధ్యాయము మొదటి వచనములో మూడవ అధ్యాయము మొదటి వచనం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమున్నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని ఆ సర్పముతో చెప్పాను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నుల్లో తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎగిరి ఎదురువారై ఉందరని మీరు దేవతలవారి ఉందరని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా చాలండి. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు చెప్పిన మాట ఏమిటి, దేవుడు ఒక ఆరాధిస్తారు ఏ దేని తోటలో చుట్టూ ఫలము నుంచి జీవము నుంచి ఫలము నుంచి చెట్లు వేసారు, చెట్టు ఆ యొక్క తోట చుట్టూ వేసి మధ్యలో ఒక చెట్టు వేసాడు దేవుని పెట్టారా, ఆ చెట్టు ఫలములు తిను ప్రతి వాడు కూడా ఏమైపోతారు తెలుసు అంటే తప్పగా చనిపోతాడు. కనుక చెట్లు పొలములు మీరు తినొద్దు, ఈ అన్ని చెట్లు ఉన్నాయి కదా ఈ ఫలములన్నీ కూడా తినండి, కానీ ఈ ఒకే ఒక చెట్టు ఫలములు మాత్రము మీరు తినకూడదు, తింటే కనుక మీరు చనిపోతారు, ఇది నా ఆజ్ఞ అని దేవుడు ఏం చేశాడు తెలుసు అంటే ఆజ్ఞించాడు. దేవుడి యొక్క మాట ఆమె కాకుండా సాతాను మాట వినేటువంటిదిగా ఉన్న దేవుని బిడ్డ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సహకారిగా ఉండవలసినటువంటిది అంటే దేవుడితో సహవాసం చేయ దేవుడితో మాత్రమే సహవాసం చేయవలసిన కుమార్తె ఎవరితో సహవాసం చేస్తుంది తెలుసు అంటే ఒకటి దేవుడితో సహవాసం చేస్తుంది, రెండవది సాతానుతో కూడా సహవాసం చేస్తూ ఉంది. అలాగే లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నటువంటి వారు ఉన్నారు, దేవుడితో సహవాసం కలిగి ప్రభువైన శరీరాలు విధులు పాలకొమ్మలు పొందుతూ అలాగే లోకంలో సాతానుతో సహవాసం చేసి సాతాను చెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా చేసి దేవుడికి కోపం పుట్టించి దేవుని మీద ఉన్నటువంటి కోపం ద్వారా వచ్చేటువంటి ఉగ్రత పాలైనటువంటి వారు కొన్ని లోకంలో అనేక మంది ఉన్నారు. అలాగే రెండో మాటలకు వస్తే గనక దేవుని మాటను పక్కన పెట్టి సాతాను మాట వినేటువంటిదిగా ఉంది. ఇది అనుకుందు తెలుసా, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి సాతాను యొక్క మాటను వినేటువంటిదిగా ఉంది. అనగా దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి
అది సాధారణంగా మాట చెప్పుడు చేసేటువంటి కుమార్తెగా ఉన్న దేవుని బిడ్డారా చూడండి అవ్వ ఈమె జీవము కలిగిన వారందరికీ కూడా తల్లి చూడండి అయితే ఆమెకు ఉన్నటువంటి లక్షణములు మీరు ఆలోచన చేస్తే ఈమె దగ్గరికి సాతాను వచ్చిందంట సాతాను అది ఎవరు తెలుసు యుక్తి కలిగింది యుక్తి కలిగింది మనుషులను ఎలాగో మేటయ్యాలో మనుషులు ఎలాగో మాయ చేసి తన మాయలోనికి రాక్కోవాలో సాతాను తెలిసింది దేవుని బిడ్డారా ఇది ఎవరు తెలుసు అంటే యుక్తిగా ఉంటుంది చాలా తెలివితేటగా అంటే మనుషులకు తెలియదు మోసం అని అటువంటి మోసగత్తి ఈ లోకంలో లేదా చాలా మంది ఉన్నారని దేవుని బిడ్డారా వారు వ్యభిచారమైనటువంటి సంగతి ఎవరికి కూడా మన పురుషులకు తెలియకుండా వారి యొక్క మాటలో ఎంతో ప్రేమను పుట్టించేదిగా ఉంటారు వారి ఎనకాలంతా కూడా ఆ రాష్ట్రాలతో కూడా దొంగిలేదు మరి ఆలోచనతో ఉంటారు కానీ వారి రాష్ట్రాలతో కూడా దొంగిలించాలనే ఆలోచన ఆ పురుషుడికి కనపడలేదు ఏం చేస్తారు తెలుసా వచ్చిన వాడికి ఎంతో చక్కగా బిర్యానీ చేసి పెడతా ఉంటారు వచ్చిన వాడికి ఎంతో మందు మందు కట్టి ఇచ్చు అది భార్య తాజ్ చేయదు భార్య హితాన్ని చేయదు నాకు డబ్బులారంగా వేసి లేని టైంలో దాన్ని ఉపయోగించుకోలేదు మరి అనుకుంటారు అలాగే ఆ మందు తాగి చనిపోతాను కనుక ఇదిగో మందు తాగుతని భార్య చెబుతూ ఉంటది కానీ అయితే యుక్తి కలిగిన వారు అనగా వారి యొక్క పాపము ఆలోచనను మోసంలో పడేసేటువంటి తలపులను మనుషులకి కనబడకుండా మెయింటైన్ చేసేటువంటి స్త్రీలు ఈ రోజున చాలా మంది లేకపోలేదు వారు ఎవరి సంబంధులు అంటే సాతాను యొక్క సంబంధులై ఉన్నారు దేవుని బిడ్డారా అందుకే దేవుడు దానికి ఒక పేరు పెట్టాడు ఎవరు తెలుసా భూమి మీద కరగదేసిన జంతువులన్నిటిలో కూడా ఈ సర్పము యుక్తి కలిగినది యుక్తి చూడండి అది చేసేటువంటి ఆలోచన అది ఎవరికి కూడా తెలియదు దేవుని బిడ్డారా అదేం చేసే ఆలోచన ఎవరికి కూడా తెలియదు వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడుతూ ఉంది ఆరాము లేని సమయంలో అమ్మ దగ్గరికి వచ్చిందంట అమ్మ దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతూ ఉందో తెలుసా ఇదిగో ఇదో ఏమన్నా పాపం ఏమైనా తెలుందని దేవుడు చెప్పాడా సాతాను చెప్పి పని ఉందో తెలుసా దేవుని యొక్క వాక్యానికి నాలుగు మాటలు కలిపినటువంటిదే సాతాను దేవుని యొక్క వాక్యమును అలాగుంచి ఆ వాక్యానికి నాలుగు మాటలు కలిపేది సాతాను దేవుని బిడ్డారా అందుకే దేవుడు ఏం చెప్పాడు ఇదిగో ఈ ఫలమును చెట్లు ఫలమని కూడా తెలుసు కానీ ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలం మాత్రం తెలవద్దు అని ఇది దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ వరకే ఉంది కానీ ఏమందు తెలుసు సాతాను ఏమందంట ఏమంటుంది మీరు చావనే అది తినదేమో మీరు చావనే చావరు మంచి చెడ్డలన్నీ కూడా మీరు తెలిసిపోతాయి మీరు దేవతలు వారు అయిపోతారు ఇది దేవుని యొక్క మాట చెప్పండి ఇది దేవుని యొక్క మాట కానీ ఈ సాధన మాట కల్పించింది కల్పించేం చెప్తుంది తెలుసా మనుషులకు ప్రయోజనకరమైన చెప్పేటువంటిదిగా ఉంది దేవుని బిడ్డ ఈ రోజున చాలా మంది దైవ సేవకులు చేసేటువంటి పనులు కూడా అవి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా దానికి నాలుగు మాటలు అంటే వారికి లాభకరమైనటువంటి వారిని కూడా చేర్చుకుని సంఘానికి బోధించి ఏం చేస్తారో తెలుసు సంఘానికి కూడా పాడు చేసేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు దేవుని పెట్టారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆమె చేసేటువంటి మొట్టమొదటి పని ఆమె దేవునితోనూ అలాగే సాధువులతో కూడా సహవాసం ఏర్పాటు చేసుకుంది అందుకే సాధువులు చెప్పినటువంటి మాటలు వింటుంది దేవుని పెడతారా సాధువులు చెప్పినటువంటి మాటలు ఎలా అంటే ఆమె యొక్క జీవితంలో ప్రయోజనం ఇచ్చేవారికి కనపడుతుంది దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి వేసింది సాతాను యొక్క మాటలు ఆమెకి సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నావు కనుక సాతాను యొక్క మాటలు తన యొక్క హృదయానికి ఆనందాన్ని కలిగించేవిగా ఉన్నావు కనుక దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి వేసింది దేవుని బిడ్డారా ఈ రోజున చాలా మంది కూడా చేసే పని అదే దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు పక్కన పెట్టేస్తారో తెలుసా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ మీరు ఆరోగ్యంగా కష్టపడి నేను రోజు పరిశుద్ధమైన ఏ రోజు ఏర్పాటు చేయకూడదు నన్ను మాత్రం మీరు ఆనందించాలి ఇది అనేది ఆజ్ఞ అయితే మనకి లోకంలో గొప్ప బిందులు మనకి అపవాది చూపించిందంటే చాలు ధర్మం చూపించిందంటే చాలు మనం ఏం చేస్తామో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసేటువంటి వారిగా ఉంటాం దేవుని యొక్క ఆజ్ఞ మనకు నచ్చదు ఏమని చూస్తుంది సాధారణ చూపించేది మనకు మేలు అనుకుంటాం సాధారణ చూపించేది మనకు లాభం అనుకుంటాం సాధారణ చూపించే దాంట్లోనే ఆనందం ఉందనుకుంటాం అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టేసినట్టు అవంటి వారు ఈ రోజున చాలా మంది లోకంలో లేకపోలేదు ప్రభునందు దేవుని పెట్టారా ఆలోచన చేయండి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు చచ్చిపోతావు
ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములకు జీతము మరణము అని దేవునికి ఆజ్ఞే ఉంది. అయినప్పటికీ కూడా చచ్చిపోయిన పర్వాలేదు కానీ నాకేం కావాలి? సాతాను చూపించేది నాకు నచ్చింది, సాతాను చూపించేది నాకు ఆనందం కలిగింది, ఏం పర్వాలేదు. అంటే మనిషికి ఆ చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ పడి వ్యాధులు తెలియక మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డ. ఆనాడు అవి అనుకున్నాడండి ధనవంతులు ఈ భూమి ఉన్నంత సేపు కూడా తిందా తాగుదా సుఖిందాం అనుకున్నాడు. చివరికి చనిపోయిన తర్వాత ఆ అగ్ని గంధకాల్లో మండుతూ ఎండలో అక్కడ ఏడులో అక్కడ రగిలిపోతూ ఉన్నప్పుడు అంట అప్పుడు దేవుడు వచ్చిందంట, అయ్యో అయ్యో అబ్రహామ భూమికి ఇదిగో నా సహోదరులు ఉన్నారు వారి దగ్గరికి అవన్నీ నుంచి పంపించి ఈ వ్యాధుల గురించి అక్కడ తెలియపరిచి ఇక్కడ రాకుండా చూడాలి. అప్పుడు వరకు చాలా మందికి తెలియదు అనుకుంటూ ఉంటారు ఈ సాధారణ చూపించే దాంట్లోనే సుఖం ఉందని, సాధారణ చూపించే దాంట్లోనే లాభం ఉందని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి వేసి వారి స్వామిసమైన జీవితం జీవించి ఏం చేస్తారని తెలుసా అంటే దేవుడికి పాపం పుట్టించేటువంటి వాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. ఆలోచన చేయండి అవ్వ రెండో పరిచేసిన పనికి తెలుసండి, దేవుని మాటను దేవుని యొక్క ఆజ్ఞను అతని పక్కన పెట్టివేసి సాతాను మాట విన్నదే ఉంటున్నారు. ఈ రోజున నీ దైవజనుడు నీ దైవజనుడు నీ సంఘములు నీ దైవజనుడు చెప్పేటువంటి వాక్యములు ఇదిగో నీకు బోధిస్తామంటగా ఆ మాటలు చాలా మందికి ఎక్కువ ఎవరో సాధనలేదు ఏదో మాటలు చూపిస్తే కనుక ఆ మాటలు మనకి ఎక్కేసి ఏం చేస్తామో తెలుసా? అసలు ఆ వాక్యంనే నమ్మండి. చాలా మంది వాక్యం చెప్తే నమ్మరేంటి? ఉన్నది ఉన్నట్టుగా వాక్యం ప్రకటిస్తే అసలు వాక్యాన్ని నమ్మరేంటో నాకు అర్థం కాదు. బైబిల్లో లేని మాట ఎవరో చెప్పిన మాటలు చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారండి. నేను చాలా మందిని నేను చూశానండి, నాతో వాదన పడిన వారు చాలా మంది ఉన్నారు. వాదన పడినటువంటి వారు అమ్మా అది కాదు, అది బైబిల్లో లేదు, అది వాక్యానుసారం కాదు, వాక్యానుసారం మనం జీవించాలి అంటే అవే లేదని మా పాస్టర్ గారు చెప్పారు, ఎవరు దేవనంద సింగర్ చెప్పారంట, లేకపోతే స్వామి సుందర్ సింగర్ చెప్పారంట, అది ఎవరెవరి గురించి చెప్తే చెప్పేటువంటి వారికి ఉన్నారు. కానీ బైబిల్లో మాత్రము లేని విషయాలు కూడా కల్పించి చెప్పేటువంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఏదో దేవుని పెట్టాల దేవుని యొక్క మాటను పక్కన పెట్టి వచ్చి నువ్వు సాధారణ మాటను పట్టుకుని కూర్చున్నావంటే కనుక అవని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుని యొక్క ఆజ్ఞ అది నీకు మేలు కలిగించేది, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నువ్వు నడిస్తే నీ జీవితం సమృద్ధి చెంది నింపేది. దేవుని యొక్క ఆజ్ఞానుసారం నువ్వు బ్రతికినే కనుక నీ జీవితంలో ఏ లోటు లేకుండా ఆనందకరమైన జీవితం కలిగించేది దేవుని యొక్క ఆజ్ఞ. మరి సాతాను మాట వినకుండా ఉన్నప్పుడు ఆదాము అవ్వ దేవుడితో సహవాసము చేసి దేవుని యొక్క ఆజ్ఞానుసారం వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో వారి జీవితంలో శ్రమ ఏమైనా వచ్చినయ్యా, వారి జీవితంలో కష్టాలు వచ్చినయ్యా, వారి జీవితంలో ఎప్పుడో ప్రభువులో ఆనందమే పొందుకున్నారు. ఎప్పుడైతే అవ్వ దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తుందో, దేవుడి మాటను పక్కన పెట్టివేసి సాతాను యొక్క తలంపు సాతాను యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఒక పూర్వకోణం ప్రారంభించిందో ఆమె జీవితంలో ప్రారంభమైన దేవుని బిడ్డ వర్తమానిగా పాపము చేసింది పురుషుడు కాదు, ఎవరు తెలిసినట్టు స్త్రీ. ఈమె దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసిందో తెలుసంటే సాతాను మాట వినింది, విని ఆ నెలవదు తెలుసంటే దేవునికి కోపం పుట్టించేదిగా ఉంది దేవుని బిడ్డ. ఈ రోజున ఎటువంటి వారు లేదంటే చాలా మంది నూటికి 80 మంది అట్టే రీతిగానే ఉంటారు దేవుని బిడ్డ. దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞను అసలు లెక్క చేయట్లేదండి. ఆ సంఘాలో ప్రతి ఒక్క దైవజనుడు ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామా మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ కుటుంబంలో శాంతి సమాధానకరంగా ఉంటాయి. దేవుని ప్రేమించండి, ఆయన ప్రేమిస్తే సమస్తములు సమకూడి మీకు జరుగుతాయి, మీ కుటుంబం ఎప్పుడు దుఃఖం ఉండదు ఆనందమే అని చెబుతుంటే అసలు వాక్యమే నమ్మరండి, వాక్యమే నమ్మరండి. సాతాను చూపించేవి చూసుకుంటూ సాతాను మీకు చూపించేటువంటి కూడా చూసుకుంటూ మనం ఏం చేస్తామో తెలుసా? సాతాను యొక్క వరలోనికి మీరు పదము ప్రభుత్వం ఉదయమంటున్నారు. యేసు ప్రభువు చెబుతున్నాడు ఆయన ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతాను వచ్చి చూపించింది, ఇదిగో ఈ రాళ్ళను రంగులు చేసుకుని తినవలసిందయ్యా. దేవుని మాటతో తను జయించడం అలాగే ఒక కొండ మీద ఎత్తైన కొండ మీద తీసుకునివ్వండి, ఇక్కడి నుంచి నువ్వు దూకో ఇదిగో నీ దూతలు వచ్చి నిన్ను ఇదిగో నీ కాలికి రాళ్ళు దెబ్బలు తగలకుండా ఎత్తుకుంటాయి కదా ఇక్కడి నుంచి దూకు అంది. నీ దేవుని హోమాలు శోధింపబడదని
మాటకు వినలేదా అని ప్రతిదీ కూడా వాక్యం వచ్చి అతను దాన్ని ఖండించాడు. వాక్యాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా అతను మాట్లాడలేదు. ఏసయ్య సాతాను ఎలా జయించాలు, సాతాను యొక్క సహవాసం నుంచి ఎలా తొలగిపోవాలో అన్ని ఏసయ్య నేర్పించాడు. అయినప్పటికీ కూడా ఆ మాటలు మనకు ఎక్కుంది, ఆ మాటలు మనకు నచ్చదు. దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క వాక్యానికి ఇంకా ఎన్ని కల్పితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనము నమ్మడానికి వీల్లేదు. వాక్యాన్ని మాత్రమే నమ్మాలి, వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. వాక్యాన్ని పక్కన పెట్టివేసి సాతాను మాటలు మనం నమ్మావా? అవో మరి మా మేలు చెప్పదు తెలుసు అంటే ద్రోమ తప్పిపోతున్న దేవుని పెట్టాలి. ఆమె చేసిన పని ఒకటి, ఆమె దేవుడితో సాతానుతో కూడా సహవాసం కలిగి ఉంది. అలాగనే అలాగనే ఆమె చేసిన పని రెండవదిగా మనం చూసినప్పుడు ఆమె దేవుడి యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి సాతాను చెప్పిన మాటలు వింటుంది. దేవుడు ఈ రోజున ఎంతమంది లేరు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినపడుతూ ఉంటే లోకంలో లోకానుసారమైన మాటలు వినేటువంటి వారు లేరా? కుటుంబాల్లోనూ ఆలోచన చేయండి, ఖాళీగానే ఉంటారు. కానీ అయ్యో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు వింటే నాకు ప్రయోజనం, ఆయన మాటలు వింటే నాకు ఆశీర్వాదము అనేటువంటి నమ్మిక లేనటువంటి క్రైస్తవులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రభుత్వ ఇళ్ళ దగ్గర కూర్చొని లోకానుసరమైన మాటలు, లోకంలో కుట్ర పనులు, లోకంలో అనేకమైనటువంటి అసూయకరమైన ఆలోచనలు, ఎవరిని తోడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి కుటుంబాలను చితికబడదామా అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు లేకపోలేదు. అవన్నీ కూడా దేవుని యొక్క మాటలు పక్కన పెట్టివేసి సాతాని యొక్క ఆలోచన, సాతాని యొక్క మాటలు వీరేటువంటి వారందరూ కూడా అవ్వని తప్పిపోయింది. సాతానుతో సహవాసం ఏర్పడింది, ఏర్పడినంత తెలుసండి దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టివేసి సాతాను మాట్లాడలేదు. విన్నటువంటిది విన్నది ఉంటే బాగానే ఉండదు. ఏం చేసిందంట, తన భర్తను కూడా పాప పొరపడేసిందంట. మూడవది తన భర్తను కూడా పాప పొరపడేసింది. చదవడం ఒకసారి పరిశుద్ధి మూడవ అధ్యాయం ఆరు వచనం చదవడం ఒకసారి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమునకు రమ్యమైనది, ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేను, అతడు కూడా తినేను. ఏం చేసిందట, అవి ఏం చేసింది, ఆమె కన్నులకు ఎలా కనపడి తన కన్నులకు అందమైనవి. ఇది మూడో మాట ఏంటి తెలుసంటే ఆమె శరీర సంబంధమైన వాటిని విడిచి ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టి శరీర సంబంధమైన వాటిని కోరుకుంది. సాతాను ఏం చూపించింది, ఆమె అంతకముందు దేవుడు దేవుని యొక్క తోటలో ఉన్న విలువను, దేవుని యొక్క తోటలో ఉన్న మహిమను, దేవుని యొక్క తోటలో మహిమలో ఉన్న ఆనందాన్ని చూపించాడు. ఎప్పుడైతే సాతాను ఏం చూపించుంది తెలుసు అంటే అవి తిరిగి తినపోన నీ కళ్ళు తెరవబడతాయి. ఏంటి ఏం తెరవబడతాయి, అంతకముందే మూసిపోయి ఉన్నాయా? అంతకుముందే తెరవబడి ఉన్నాయి కళ్ళు. ఏ కళ్ళు? ఆదాము యొక్క అవ్వ యొక్క మనోనేత్రములు తెరవబడి ఉన్నాయి. సాతాను యొక్క మాట విన్న తర్వాత ఆ మనోనేత్రము కాస్త మూయబడి ఏ సంబంధమైన వాటి చూసేటువంటి కన్నులు తెరవబడతాయి. తెరవబడిన తర్వాత ఆమె చూసేది లోకములో, లోకంలో ఉన్న వాటిని కూడా చూసినప్పుడు ఆమె కన్నులకు అందమైన మీరును వివేకమునిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ముందు ఆలోచన ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది కనపడిందంట. చూడండి తనకి ఎలా కనపడింది, అందంగా కనపడిందంట సాతాను యొక్క మాట విన్నప్పుడు. లోకములో దేవుడు మన కొరకు ఏం చేస్తాడో తెలుసా, మహిమ కిరీటము
తను చేసిన నీతి క్రియలు బట్టి ఆ తండ్రి ప్రతిఫలములు బహుమానులు అన్ని కూడా సిద్ధపరిచి ఉంచి ఆయన సన్నిధిలో నిత్యానందములు నిత్య సుఖములు కలవని చెప్పి అవన్నీ కూడా దేవుడి యొక్క వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. కానీ అవన్నీ మాకు అందంగా కనపడట్లేదు. ఎందుకో తెలుసు అంటే యహ సంబంధమైన వాటిని చూసే వారికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విలువైనవన్నీ కూడా అందంగా కనపడవు. దేవుని పెట్టారా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆశీర్వాదములన్నీ కూడా అందంగా కనపడవు. ఎప్పుడు తెలుసా వారి యొక్క మనోయాత్రములు అంత ఆత్మ సంబంధమైన వాటిని చూడలేని పరిస్థితి. ఎందుకో తెలుసు అంటే సాతాను యొక్క మాట వినేటువంటి వారికి ఏం చేస్తారో తెలుసా వారి కనులు ఎప్పుడు యహ సంబంధమైన వాటి మీద కనపడుతూ ఉంటాయి. లోకలు ఉన్నాయని కూడా అందంగా కనపడతాయి. కానీ దేవుడు దేవునికి సన్నిధిలో పరలోక రాజ్యంలో సిద్ధపరిచినవన్నీ కూడా వారు చూస్తే కనుక వారి విలువ తెలుసుకునే చెప్పారు అందంగా కనపడతాయి. కానీ ఏం చేస్తారో తెలుసా యహ సంబంధమైన వాటివన్నీ కూడా అందంగా కనపడుతున్నాయి. ఎవరో పక్కన ఇంటి వారు ఇదిగో సూపర్గా మంచి ఏకపోతేశ్వర భోజనం పెడతారు అనుకోండి, దేవుని యొక్క మందిరంలో సాంబార్ భోజనం అనుకోండి, ఏదన్నా కనపడుతుంది? మరి దేవుని యొక్క సన్నిధి యొక్క ఆశీర్వాద భోజనంలో ఉన్న విలువ నీకు తెలిసినట్లయితే అది నీ చేతుల యొక్క కష్టార్జితో మనం ఆశీర్వదిస్తూ ఉందనే సంగతి నీకు తెలిసినట్లయితే ఇదే విలువైనదిగా ఇదే అందమైనదిగా కనపడుతూ ఉంది. అయితే నీ నేత్రములన్నీ ప్రేమనే తెలుసా ఏ సంబంధమైన శరీర సంబంధమైన వాటి మీద నీ కను దృష్టి ఉంది కనుక నువ్వేం చేస్తావు తెలుసా అంటే ఆ మేక మాంసం మీద ఆ బియ్యాన్ని మీద ఉంటుంది అయ్యో మద్రీ పప్పు సరంట ఎందుకులే మన శుభ్రంగా మంత్రం నాశం తెలుసుకుని మన నలుగురు మీద తిరిగి ప్రభుత్వం అనుసరంగా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నీ కళ్ళు దృష్టి వేటిని చూసేదిగా ఉంది ఆలోచన చేయండి. నువ్వు సాధారణ మాట వింటున్నావంటే కనుక నువ్వేం చేస్తావో తెలుసా లోపల ఉన్నవి అందంగా కనపడతాయి. ఆమె యొక్క కళ్ళకు అందమైనది వివేకము రమ్యమైనది అంట. వివేకం అంటే మంచి ప్రవర్తించేదిగా లోకం మంచి గుణపాఠం నేర్తుందండి. లోకం చాలా గుణపాఠం నేర్తుంది. లోకాన్ని అనుసరించిన వారు గుణపాఠం పొంది మళ్ళా దేవుడికి వచ్చిన వారు ఈ రోజున లోకంలో లేకపోలేదు. చాలా మంది ఉన్నారు. ఈమె చేసిన పని కూడా అదే. ఆమె సాధారణ మాట ఉంది విన్న తర్వాత ఆమె చేసిన పని ఏమో తెలుసు అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. అతిక్రమించి దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసి సాతాను యొక్క మాట చెప్పిన చేయడం ప్రారంభించింది. సాతాను ఏం చూపించింది? ఈ లోకానుసారమైన దాన్ని చూపించింది. ఇదిగో అవన్నీ పరముల కంటే అన్ని పరముల కంటే నేను చూపించే ఈ చెట్టు పరము తిను. నీకేమవుతాయి? నువ్వు త్యాగమైపోతావు. నువ్వు చాలా అటువంటి మాయి మాటలకు లోబడినటువంటి వారి రోజుల రాకుండా లేకపోలేదు. ప్రభులతో ప్రియమైనటువంటి దేవుని ఉంటారా ఆమె జీవితంలో చేసిన పని దేవుని ఆమె అతిక్రమించింది. సాధారణ మాట చెప్పడం జీవించడం ప్రారంభించింది దేవుని ఉంటారు. లోకంలో చూసినప్పుడు అది ఎంతో అందంగా కనపడాలి. వివేచనించేటువంటి రమ్యమైనవిగా కనపడుతూ ఉన్నాయంటే దేవుని ఉంటారా చూడండి. కనుక అవి తీసుకున్నట్ట అవి ఏం చేసింది మాత్రమే తిన్నది ఉందాం. ఏం చేసింది? లోకానుసారమైనటువంటి చూపులకు వెళ్ళిపోయింది. ఆత్మ సంబంధమైనటువంటి కుమార్తె అవ్వ ఆత్మ సంబంధమైనటువంటి కుమార్తె ఆమె చేసినటువంటి పని తెలుసంటే అవి ఎక్కడ ఎక్కువ తెలుసంటే శరీర సంబంధిగా మనసు పడిపోయింది. సాతాను చూపించే వాటిని చూసి యువతుల క్రైస్తవులుగా జీవిస్తున్న మీరు మీ జీవితంలో కూడా దేవుని ఆత్మానుసారం జీవిస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధంగా కాకుండా వెలుగు సంబంధం మీరు జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను లోకంలో ఉన్న వాటినన్నీ కూడా నీకు మేలుకరంగా ప్రయోజనకరమని చూపించవచ్చు. కానీ నువ్వెంత మాత్రం ఏసే ఎలాగైతే వాటిని చేయించి శరీర సంబంధమైన వాటికి దూరంగా ఉంటూ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆయన ప్రయాసపడినట్లుగా నీవు ప్రయాసపడినట్లయితే నువ్వెంత మాత్రం మరణములోకి వెళ్ళవు. అవ్వాలని చేయలేదు దేవుని బిడ్డ. ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టింది, శరీర సంబంధమైన వాటిని పొందుకుని ఏం చేసినట్ట తిన్నదంట దేవుని బిడ్డ. దేవుడు ఏమన్నాడు? నువ్వు తినవద్దాను, నువ్వు ఆ వాటిని తినొద్దు. అది దేవుడు తినమన్నా తినొద్దన్న పనినేమో ఏం చేసింది? ఈమె తిని ఏం చేసిందంట కొన్ని తీసుకుని వెళ్ళి తన భర్త ఏమైనటువంటి ఆదానికి కూడా పెట్టిందంట. చాలా మంది భార్యలు ఏం చేస్తారు తెలుసా?
బట్టలు కూడా నాశనం తీసుకెళ్ళిపోవాలి. చాలా మంది ఉన్నారండి కుట్రలో కూయుతున్నారండి. భర్తలైన వారు దేవుని అనుసరించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అపవాదిక తలంపులు కలిగినటువంటి భార్యలు చేసేటువంటి పని ఏంటో తెలుసా? వారు చేసేటువంటి పని కూడా అదే. వారు ఏం చేస్తారో తెలుసు అంటే వారు అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి కూడా వారి యొక్క భర్తలు కూడా ఏం చేస్తారో తెలుసు అంటే ఆజ్ఞను అతిక్రమించి సాతాన్ యొక్క లోనికి సాతానులోకి నడిపించేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కొందరైతే భార్యలలో సాతానులు నడిపించేటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువగా భర్తమారిగా ఎవరు దేవుని నుంచి తొలగించినటువంటి కుమార్తె ఉందా తెలుసు అంటే స్త్రీ. ఈ రోజున ఒక దైవికమైన లక్షణం కలిగి ఒక నీతి ప్రవర్తన కలిగిన లక్షణం కలిగి ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అనగా రక్షణ పొందిన వారే వేరొక భర్తలతో సార్ అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి స్త్రీలు లేరా? మాయ మాటలు చూపించి ఉన్నారే దేవుని పెట్టాలి. అసలు దేవుని యొక్క భయం ఏమన్నట్లేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. నేను చేసిన ప్రతి ఒక్క పాపం ఆయన చూస్తున్న సంగతి తెలియకుండా తెలిసి కూడా ఏం చేస్తారో తెలుసు అంటే పాపం చూస్తున్న దేవుని నుంచి తొలగించేటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డ దేవుని నుంచి తొలగించేటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఈ రోజున దైవ సేవకులు కూడా అటువంటి దాంట్లో పడిపోయిన వారు కూడా ఉన్నారు. దైవ సేవకుల్ని కూడా ఈ రోజున స్త్రీలు పడగొట్టి ఎంతో బలంగా వాడబడుతున్న వారిని కూడా పడగొట్టి వారు ఏం చేస్తారో తెలిసే నాశనాన్ని తీసుకునేవారు లేదా? ఉన్నారు దేవుని బిడ్డ ఉన్నారు. సంసోను ఎటువంటి బలవంతుడు తెలుసా? ఒక పక్షి గాలి ఎముక తీసుకుని 1000 మందిని హత మార్చేటువంటి దేవుని యొక్క బలము కలిగినటువంటి సంసోను. అతన్ని ఏం చేసిందో తెలుసా? ఒక స్త్రీ పడగొట్టింది. అది చూపించింది తన మాయ ప్రేమను సాతాను చూపించినట్టుగా తన కుయుక్తి చేత ఏం చేసిందంటే సంసోను పడగొట్టింది. దేవుని ఆత్మ కోల్పోయేటప్పుడు చేసిన ఎవరి స్త్రీ దేవుని నుంచి దిగజార్చింది. దేవుని యొక్క శాపానికి గురి చేసిన ఎవరు తెలుసంటే సాతాను చేతికి అప్పగించింది దేవుని బిడ్డ. ఎవరిని? ఒక బలమైన సంసోను. ఈ రోజున స్త్రీగా నీ బాధ్యత ఏంటి ఆలోచన చేయండి. నువ్వు ఏటువైపు నీ కన్ను దృష్టి పెడుతూ ఉన్నా? ఆత్మ సంబంధమైన వాటి మీద నీ కన్ను దృష్టి ఉందా? శరీర సంబంధమైన వాటి మీద నీ కన్ను దృష్టి ఉందా? ఏ రోజున పరిశీలన చేశారా ప్రభువు దేవుని బిడ్డలారా? ఈ అమయక జీవితంలో మొట్టమొదటిగా దేవునితో మాత్రమే సహవాసం చేయాలని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు అతని భర్త దేవునితో మాత్రమే సహవాసం చేస్తున్నప్పుడు తన భర్తకు తెలియకుండా సాతానుతో సహవాసం ఏర్పాటు చేసుకుంది. సాతానుతో సహవాసం ఏర్పాటు చేసుకుంది కనుక అతడు ఆ సాతాను చెప్పేటువంటి మాటల కంటే ఈ దేవుడు చెప్పే యొక్క మాటల కంటే సాతాను యొక్క మాటలు ఎంతో ప్రేమగా కనపడినాయి. అందుకే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి వేస్తుంది. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి వేసి ఎవరు మాట్లాడితే సాతాను యొక్క మాట చెప్పుకున్నా చేసింది. చేసి ఆమె చేసి పాపంలో పడిపోయింది. దేవుని పెట్టాలి పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయినప్పుడు యొక్క కుమార్తె శరీర సంబంధమైన వాటిని వాటి మీద దృష్టి వచ్చి ఏం చేసింది తెలుసా? వాటి ద్వారా ఆనందించాలని, వాటి ద్వారా తృప్తి చెందాలని, వాటి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ఆమె ఆశపడింది. ఆశపడి ఏం చేసింది తెలుసా? మొట్టమొదటిగా అవ్వ అది దేవుడి నుంచి తొలగిపోయింది. మొట్టమొదటిగా పాపం చేసింది. తర్వాత తన పాత్రను కూడా ఏం చేసిందట? తిరిపించి తన పాత్రను కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆలోచన చేయండి. నీ భర్త దేవుని అందరి విశ్వాసంతో దేవుని భయభక్తులు కలిగి ఎదుర్చుకున్నప్పుడు నీ భర్తను కొంగదీసి దేవునికి ఆజ్ఞానుసారంగా జీవించడం నువ్వు చేస్తున్నావేమో అమ్మో వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త. దేవుని ఉండాలి అవి చేసిన పని అది. అలాగే మనం చూసినప్పుడు ఆమె చిరుతులో తన భర్తను పాపమును పడవేసింది. పడవేసి ఆమె చిరుతలో చేసిన పని ఏమో తెలుసంటే దేవుని యొక్క నుండి దేవుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు దాక్కుందంట. తర్వాత వచ్చిన చదవం ఒకసారి. దేవుడని యెహోవా ఆ రామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అడిగాను. అందుకతను నీవు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగబరగం తిని కనుక భయపడి తాము కొట్టిన నేను.
అందుకు ఆయన నీవు దిగంబరిగా ఉంటుందని నీకు తెలిపినవాడెవడు నీకు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు తిట్టివా అని అడిగాను. చూడండి, పాపము చేసేవాడు ఎవరైనా దేవుని ఎదుటికి రావాలంటే భయపడవలసింది. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నీవు జీవించకుండా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన ఎదుటికి రావడానికి నీకు ధైర్యం సరిపోదు. ఎందుకు తెలుసా? నువ్వు సాతానికి లోబడిపోయావు. సాతానిక ఆలోచనలకు, సాతానిక తలంపులకు నువ్వు లోబడ్డావు కనుక నువ్వు దాక్కోవలసిందే. ఈ రోజు నువ్వు దాక్కుంటున్నావు కనుక కారణం ఏంటి అని మీరు ఆలోచించండి. ఒక దైవజన్య నువ్వు రాలేకపోతున్నావు అంటే, ఒక దేవుని నువ్వు దైవికను రాలేకపోతున్నావు అంటే నీ హృదయంలో పాపం ఉంది. నీ హృదయంలో సాతానికి చోటించిన దేవుని బిడ్డ ఆమె యొక్క జీవితంలో అవ్వా ఆమె ఎలా జీవము కలిగిన వారందరికీ కూడా ఆమె ఎలాగో తెలుసు, ఒక తల్లిగా ఉండవలసిన కుమార్తె ఎలాగో తెలుసా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేట్టుగా కనపడుతుంది. దేవుని బిడ్డ శరీర సంబంధమైన వాటిని దృష్టి ఉంచింది, ఆ శరీర సంబంధమైన వాటిని ఆమె భుజించింది, భుజించి తన మాట కూడా భుజింపజేసింది. లేదా అటువంటి క్రైస్తవులు, అటువంటి క్రైస్తవులు లేదా? చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఓడకనే భార్య లేక తెలుసా పక్కింటి వద్ద గొడవలెట్టుకుంటాను, గొడవలెట్టుకుని తన భర్త సాయంత్రం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? లేరు కోరు మాట్లాడి కూడా అతనికి కోపం వచ్చే మాటలు చెప్తారు. ఇక అన్న మాటలు పక్కింటి ఆవిడ అన్న మాట కొద్ది మాటలే కావచ్చు, కోపం రాని మాటలే తన భర్త దూషించుకుంటూ ఉండవు. చీమ బాగా ఈమె తింటే తిట్లు బట్టి ఈమె యొక్క ప్రవర్తన బట్టి ఇష్టాన సరే కూతురు తిట్టొచ్చి అది ఈ కోపం అంతా కూడా తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే తన భర్తకు కోపం తెలుసా? అందుకేం చేస్తారు తెలుసా? తన భర్త వచ్చిన వెంటనే ఓ కలంట నీళ్ళెట్టేసి ఏడుకోవాలనుకుంటా. కొంతమంది స్త్రీలు ఉండాలి లేదు ఎక్కువ వాడు ఉండలేదు కలంట నీళ్ళెట్టేసుకుని అయ్యో నన్ను తిట్టడానికి బాధ లేకపోయాను నిన్ను ఎటువంటి మాటలతో తెలుసా వచ్చేస్తుంది కోపం. ఏమందు చెప్పు అంటే ఒకసారి మాట్లాడదనుకో అయ్యో మా మాట నేను అనలేదు నా నోరుతో నేను అనలేనట్టు నేను ఓడతాక నేను అనలేను అయ్యి బాబు ఎంత మాటలతో తెలుసా మాకింటే నువ్వు గుడ్డు పడి చచ్చిపోతానంట అంతే వీడికి ఇంకా మామూలుగా రాదండి ఇంకా వీడు నీతిమంతుడే కూతురు మాట్లాడినటువంటి వాడే అయినప్పటికీ కూడా తన యొక్క భార్య యొక్క మాటలు విని కోపం రానిటువంటి వారు కూడా కోపం తెప్పించి వాడు కూడా హత్య చేసేటువంటి వారిని చేసేటువంటిది భార్య. దేవుడు బిడ్డ ఇది ఎవరు తెలుసా? అవ్వంటి వారే నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ బాబుని ఏం చేసింది తెలుసా? ఈమె ఏం చేసింది తెలుసు? సాధువు కలిగిన వాడి ఆదాము దేవుడి యొక్క మాట చెప్పుని జీవించినటువంటి వాడు, దేవుడు ఏమి చెప్పినా ఇది నీ మాట నాకు వేద వాక్కు అని కూడా దేవుడు పెట్టాను. అందుకే కూడా తెలుసా అవ్వని తీసుకొచ్చి ఆ ప్రశ్న గాఢ నిద్ర కలెక్ట్ చేసేటువంటి ఆదాముకి కలెక్ట్ చేసి ఆ ప్రకటి చెప్పుకు తీసి ఆ ప్రశ్న జరిగించి ఏం చేశాడు తెలుసా? స్త్రీని ఎప్పించి చూపించాడు ఆయన దగ్గరికి వచ్చి. ఏమంటారు తెలుసా? ఆయన చూసి నా యువకులు యువక నా మాంసములు మాంసము నాది అనబడదు. చూడండి ఎంత విధేయత దేవుడికి, చూడండి ఎంత సాధువు కలిగిన వాడు, ఎంత నెమ్మది కలిగిన వాడు ఆలోచించండి. దేవుని పెట్టారా ఆధారం అటువంటి వాడిని కూడా పాప వల్ల పడేసింది. దేవుని పెట్టాలి అటువంటి వాడిని కూడా ఏం చేస్తుంది? పాప వల్ల పడేసి ఈ రోజున స్త్రీలు అటువంటి పనులు చేస్తున్నా నీతి వద్దరు కూడా శాసనాలు పడేసి ఆ వీరి దెబ్బలు తినవలసిన దెబ్బలు ఆ పోలీసులతో కూడా తీర్పించేటువంటి స్త్రీలు ఇవాళ లేకపోలేదు శిక్షక పాత్రలు చేసేటువంటి వారు అటువంటి స్త్రీ వారిని వల్ల మేము ఆలోచించేది. నీ భర్త నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి వాక్యానుసారంగా దేవునికి ఆజ్ఞానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు చేసిన పాపము నీ భర్తకు కూడా అంటించి నీ భర్తను కూడా పాపములోనికి దేవుని దిగదాచి నీ భర్తను కూడా దేవునికి శిక్షకు పాత్ర చేస్తున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక్కసారి వాంచవచ్చినది ఈమె తన భర్తను ఏం చేసింది తెలుసా అంటే తన భర్తను కూడా తినిపించింది. తినిపించిన తర్వాత అతను పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది తెలుసా? దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఆయన తెలియదని అనుకుంటున్నాను కానీ ఆయన తెలియదు ఏమీ లేదు. అసలు ఏం చేశారు ఎవరి ద్వారా తెలుసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం తెలుసా? ఓ ఆదామా ఆదామా ఎక్కడున్నావు? ఎంతో ప్రేమతో తన కుమారుడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఏం చేశాడంట ఆదామా
దాక్కున్నాడు, ఆకులు కట్టుకుని దాక్కున్నాడు. దాక్కుని ఆయన దగ్గరికి రాలేకుండా ఏమని మాట్లాడుతున్నాడు, అయ్యో నువ్వు పిలిచినప్పుడు నేను నీ యొక్క రాలేకపోతే నేను దాక్కున్నాను. మరి అంతకు ముందు ఎందుకు దాక్కోలేదు? వారు పాపము చేయనప్పుడు, వారు పాపములు పడకుండా ఉన్నప్పుడు ఎందుకు దాక్కోకుండా ధైర్యంగా దేవునితో సహవాసం చేయగలిగా, దేవునితో అనుబంధము కలిగి దేవుని ఎప్పుడు ఆనందించారు, మన చూపుకొని జీవించారు, ఎప్పుడైతే పాపం చేశారో వారు దాక్కునే పరిస్థితి మనకు వెళ్ళిపోయారు. దేవుని కింద ఈ రోజు ఆలోచన చేయండి, ఈ రోజు ఆలోచన చేయండి. నువ్వు ఆనాడు అవ చేసినట్లే కనుక నువ్వు కూడా పాపం చేస్తుంటే కనుక ఒకసారి వారు ఆలోచన చేయండి. అవ్వ ఏం చేస్తుంది తెలుసా? అది పాపం చేసి దాక్కుంది, దేవునికి దూరం అయిపోయింది. ఆయన దగ్గర పోస్తుంటే అయ్యా నువ్వు దగ్గర రాకో, నేను వస్త్రహీనమై ఉన్నాను. సాధారణ చూపించింది మా వస్త్రాన్ని కూడా దోషిస్తుంది, మా ఇంకో వస్త్రాన్ని కూడా పోగొట్టేసుకున్నామేమో. ఆ వస్త్రాలు ఇప్పుడు మాకు కేపలేదు, ఇప్పుడు మేము దిగాంబూరుగా ఉన్నాం. మరి అంతకు ముందు ఏ వస్త్రాలతో ఉన్నారో తెలుసా? మహిమ వస్త్రాలతో ఉన్నారు. నువ్వు పిలిచే సమయానికి మేము దిగంబరం అయిపోయాం అని చెప్పి ఏం చేస్తానో తెలుసా అంటే, వారు దాక్కునేటువంటి వాళ్ళు ఉండాలి. పట్టుకు దేవుని పెట్టాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తే, దేవుని యొక్క మాటలు పక్కన పెట్టి మీరు నువ్వు జీవిస్తే కనుక నీ జీవితంలో అవ్వకూర్చిన అవమానం నీకు వస్తుంది. అవమానే భయమునికి వస్తుంది. అప్పటివరకు భయపడారు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే అతిక్రమించి జీవించారో వారికి భయము కలగడం అప్పటి నుంచే ప్రారంభమైంది. దేవుడు అంతగా ముందు భయం లేదండి. దేవుని యొక్క వాక్యాన్ని జీవించే వారికి ఎంత మాత్రం కూడా భయపడము. దేవునికి భయపడేటువంటి వారు ఎవరికి కూడా ఇంకెవరికి కూడా భయపడవలసిన పని లేదు. శరణకి భయపడవలసిన పని లేదు. ఇబ్బందులకి కష్టాలకు దేనికి భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవించిందో తన భర్త కూడా పాపం పాగొట్టింది. తనకు ఏం చేస్తుందో తెలుసా? ఇద్దరు కలిసి ఆయన పిలిచే పిలుపుకు దగ్గరికి రాకుండా దాక్కున్నారు. నువ్వు పిలిచినప్పుడు అయ్యా నేను దాక్కున్నా. కొందరు ఉంటారు దాని వారు చేసిన పాపములు బట్టి భర్తలు కూడా మందరికి అన్నారు. ఆ భర్తలు చేసిన పాపములు బట్టి భార్యలు మందరికి అన్నారు, బిడ్డలు మందరికి అన్నారు. విద్యను రావు నాకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. అమ్మో పాపం చేసింది, ఆమె పాపం చేసి నేను ఒక్కదాన్ని నాశమైపోవడం కుదరదు. నా భర్తకు నేను నేనే చేయాలి, పాపంలో పడగొట్టాలని పడగొట్టింది. ఎందరో పేసేసేదానికి ఆయన పిలిచేట్లో పడినప్పటికీ ఎంతో ఆయనతో సహవాసం చేసేవారు. ఆయన వారితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు వారితో చెబుతూ, వారి ఆత్మ సంబంధమైన విషయాలు వారికి చెబుతూ వారితో ఆనందించేవాడు దేవుడు. ఈ రోజున దేవుడు మందిరంలోకి ఎందుకు వచ్చి దేవుడు మాతో మాట్లాడుతాడు తెలుసా? ఆయన ఎందుకు మాతో సమాసం చేస్తాడు తెలుసా? ఆయన మాటలు అన్ని, ఆయన ఉద్దేశాలు అన్ని కూడా మనకి తెలియపరిచి, ఆ మాటలు చెప్పిన మనం జీవించి ఆ ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలని దేవుడు మన మాటలు మనకు అందిస్తుంటే ఆయన సహవాసంలోకి మన దేశాలకు తెలిసంటే రాక దాక్కుని పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచన చేయండి. అనుకునేటువంటి వరుసు బలక లక్షణం ఏమో తెలుసా అంటే, ఆమె కొండే అని చెప్పేదిగా ఏర్పడుతుంది. అయ్యో నేను ఆ పళ్ళు తినొద్దని నీకు చెప్పాను కదా, ఇదిగో నువ్వు తినొద్దని నీకు ఆజ్ఞాపించాను కదా, తినవద్దన్న పళ్ళు ఏమన్నా తిన్నావా ఆదావా అవ్వా అని అడిగితే ఆమె ఏమంటో తెలుసా? నువ్వు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఆ పళ్ళు తీసుకొచ్చినట్టు తెలుసు. వెంటనే స్త్రీతో మాట్లాడుకున్నాడు. ఆ మాటకు వచ్చినప్పుడు ఒకసారి పదమూడు వచ్చిన అప్పుడు యెహోవా దేవుడనే యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటేనగను. అందుకు దేవుడనే యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున
పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు చంపిపోబడిన దానివై ఉండు. మరొక లక్ష్యం ఏంటంటే ఆమె గుడ్డాలు చెప్పేదిగా ఉంది. గుడ్డాలు చెప్పేటువంటిదిగా కనపడుతుంది. తరువాత దేవుని పెట్టాలి ఆమె చేసిన తప్పుదా ఒప్పుకోవట్లేదు. ఏమో చెప్తుంది తెలుసా, ఇదిగో నన్ను ఈ సర్పం నన్ను మోసం చేసింది. ఈ సర్పాన్ని నువ్వు కనుక కరగేశావు, ఈ సర్పాన్ని నువ్వు కూడా కరగేశావు కనుక ఆ సర్పమే నన్ను మోసం చేసింది. అది మోసం చేసింది అది. ఈవిని ఎవరిని మోసపోమన్నారా? ఆలోచించు. మోసం చేసినప్పుడు తప్పు చేసినట్ట, మోసపోయినప్పుడు తప్పు చేసినట్ట మాట్లాడు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అత్యధికముగా ఆశపడి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ప్రభుత్వం దేవుని పెట్టారు. మన ఏదైతే ఉన్నాయి, చాలా మంది సేవకులు ఏం చేశారు తెలుసు అంటే, ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు, వచ్చి మీరు 10,000 కడితే 100,000 ఆరు నెలలు వస్తున్నాయి అని చెప్పారు. అలాగే 100,000 కట్టినా 10,00,000 వస్తున్నాయి, అలాగే 10,00,000 కడితే కనుక ఇరవై 30,00,000 వస్తున్నాయి అని చెప్పి ఆశ పెట్టినప్పుడు అలాగే కొంతమంది కట్టారంట. కడితే పది తక్కువగా తన ఏంటి చూద్దామని చెప్పేసి కొంతమంది కట్టారు. కడితే ఏం చేశారు తెలుసు అంటే 10,000 వరకు 100,000 చెప్పించేశారంట. అంటే అందరికీ నామంలో కలిగించడానికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అందరికి కూడా ఆశ పెరిగిపోయింది. చాలా మంది దేవసాలు అందరూ లక్షల కొద్ది చెప్తారు. అది ఏమై పూడకూడదు, అది ఏమై పూడకు వెళ్తుంది అంటే సాధారణ మనకి ఆయన చేస్తుంది ఏస్తా ఉంటది. ఆ యొక్క ఏది మనకి అందరికి చూపించి దాంట్లో మనం ఏం చేస్తుంది, మోసం చేయడానికి దాని పని అయితే చేస్తా ఉంటుంది. దాని పనే మోసగాడు, దానికి ఉన్న పేరే పడింది సాధారణ అంటే మోసగాడు. మరి ఆ మోసగాడు మాటలు మనం వింటాం, కానీ దేవుని యొక్క మాట మీరు కూడా మనం మోసగాడి మాటలు విని అది నన్ను మోసం చేసిందని మన కుండాలు చెప్పేటువంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. అది సన్నిధి స్త్రీలకి సరైనటువంటిది కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథములు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అసలు చూడొకసారి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదా. దాసుని గురించి వారి యజమానితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించను, ఒకవేళ నీవు శిక్షార్హుడవై వగుదు. చూడండి దేవుని బిడ్డారా, దాసుని గురించి తన యజమానితో ఏం చెప్పకూడదు తెలుసు అంటే కొండాలు చెప్పకూడదు. ఒకరి గురించి ఒకరికి లేనిపోని చెప్పడానికి వీల్లేదు. ఈమె చెప్పే మనసు ఏంటో తెలుసు, కొండాలు చెప్పే మనసు, కొండాలు చెప్పేటువంటి మనసు అక్కడ కలిగి ఉందో దేవుని బిడ్డా. కొండాలు చెప్పేటువంటి వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ గుండెలు చెప్పేటువంటి పరిస్థితి మనం కలిగి ఉంటే మన జీవితము ఎలా ఒక్కసారి మనము పరిస్థితులను చూడడం. తిమోతి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అటువలే పరిచర్య చేయు, స్త్రీలను అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉన్నవలను. చూడండి ప్రభువు దేవుని బిడ్డారా, దేవుని యొక్క సంఘములో ఎటువంటి వారై ఉండాలంట, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై అనే మాట పుట్లేట్లో రాశాడు. ఏంటంటది, దేవుని నాయకులు గల వారికి పుట్లేట్లో ఉందా అమ్మా ఉందా పుట్లేట్ అంటే కింద రెండు ఎలా ఉండాలంట, నాయకులకి ఎలా ఉండాలంటే ఆయన విధేయులుగా ఉండాలంట. దేవుని పెట్టిన వారు మాన్యులై ఎలా ఉండాలంటే పరిచయం చేయని స్త్రీలు మాన్యులై కొండములు చెప్పని వారును ఎలా ఉండాలి, కొండములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండాలి. సన్నిధి స్త్రీలు ఎలా ఉండాలి, కొండములు చెప్పేటువంటి వారిని ఉండకూడదు. ఈ రోజున ఒకరి గురించి అను ఒకరి గురించి అను గుడ్డలు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. ఏ సన్నిధి స్త్రీని పిలిచి ఇది అమ్మ ఇది పలానా ఆమె ఎలా ఉంటుంది అని అడిగారు. దయచేసి ఒకవేళ ఈ ఉద్దేశం కనుక్కోవాలి, అవి బాబు ఏంటనుకుంటారు ఎంత అనుకుంటారు, చాలా మోసగా తింది చాలా దారుణం.
ఇటువంటి కొండగులు చెప్పేటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. దేవుని బిడ్డారా, సన్నిధిని అసలు ఉండకూడదు. పరిచారకులు పరిచారకులు పరిచర్ చేసే వారికి అసలు ఉండకూడదు అంటే దేవుని బిడ్డారా, ఇవి చూసినప్పుడు ఎలాగో తెలుసా, కొండగులు చెప్పేటువంటి వారి యొక్క కుమార్తెగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా కొండగులు చెబుతూ ఉంది. అందుకే తమ యజమానికి ఏం చెప్పడం తెలుసు అంటే, కొండగులు చెప్పేటువంటి వారంట శిక్షకు అర్హులు ప్రాప్తులు. అవ్వలే నువ్వు నీ యొక్క ఇరు పొరుగు వారి గురించి, లేకపోతే నీ కుటుంబముల గురించి, నీ ఆత్మీయ కుటుంబముల గురించి, నీ దైవజనుల గురించి నువ్వు కొండగులు చెప్పేటువంటి లక్షణం నీలో ఉంటే కనుక ఈ రోజున అది నువ్వు తీసుకునేసుకోకపోతే కనుక అవ్వలే నువ్వు శాపగ్రస్తుడవైపోతా. ఆయన మొట్టమొదటి దేవుడితో మాత్రమే నువ్వు సహవాసం చేయాలి. సాతానుతో దేవుడితో సహవాసం మీరు చేయడానికి వీల్లేదు. రెండు తలపులకై ఉండడానికి వీల్లేదు. దేవుడికి ఆజ్ఞగా ఉంటే దేవుని మాటలు పక్కన పెట్టి వేసి రహస్యముగా ఏం చేస్తుంది తెలుసా, సాతానుతో సహవాసం చేసేటువంటి కుమార్తెగా ఉంది. దైవజనుడికి తెలిసినట్టుగా దేవుడితో సహవాసము, దైవజనుడికి తెలియకుండా సాతానుతో సహవాసం చేసేటువంటి స్త్రీలు ఈ రోజున ఉన్నట్లే గాని ఈమె చేసే పని కూడా అది. రెండవది, దేవుని యొక్క మాటకు మాటలు వినకుండా దేవుని యొక్క మాటలు పక్కన పెట్టి సాతాను మాటలు వినేటువంటి కుమార్తెగా ఉంది. మూడవదిగా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆజ్ఞను పక్కన పెట్టి వేసి, ఆజ్ఞను పక్కన పెట్టి వేసి సాతాను మాట చెప్పిన చేసినట్లుగా ఉంది. అలాగే ఆమె శరీర సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచినట్లుగా కనపడుతుంది. అలాగే ఆమె పాపములో పడిపోయి తన భర్తను కూడా పాపములో పడేసినటువంటి కుమార్తెగా ఆమె ఓదుదిమని పెట్టినారా. అంతేకాదు, కొండగులు చెప్పేటువంటి కుమార్తెగా ఉంది. పాపములు ఒప్పుకోవట్లేదు. ఆమె చేసిన పాపం, అయ్యా నువ్వు తినవద్దన్న పనిని, ఇదిగో నువ్వు తినవద్దన్న పనులు నేను తిన్నాను, ఇదిగో నీ మాటకు నీ ఆజ్ఞకు అతిక్రమించిన పాపము చేసిన యేసయ్యా నన్ను క్షమించు అంటే ఆమె శాపగ్రస్తులు కాకుండా ఉండేదేమో, ఆమె శాపము శాపములకు గురి కాకుండా ఉండేదేమో, కానీ తన పాపము స్థితిని ఒప్పుకోవట్లేదు. ఈ రోజున స్త్రీలు అనేకమైన పాపములు చేస్తూ ఉన్నారు. అయ్యో ఇదిగో నువ్వు పలం తప్పు చేసావు అంటే ఏంటి, అవే నేను ఎక్కడ చేశాను, పలంలో చేశాను, చేసేది నువ్వే. ఆ విషయం ఎవరికి తెలుసు, దేవునికి దాసుడికి తెలుసు, దేవునికి తెలుసు, దేవుని యొక్క దాసుడికి తెలుసు, సంఘమందరికి కూడా తెలుసు. అయినా నువ్వు పాలన తప్పదని చేసు, పాలన పాపం చేసావు, అవే నేను కదండి చేసింది పాలన కూడా ఎవరు. ఒకవేళ అంతగా రుజువైపోయి నువ్వు పాపం చేసావంటే సాతాను నాలుగు వచ్చింది నన్ను పాపం చేసింది. నన్ను ఎవరు ఇక ఎవరు దాటకపోతే, మనుషుల మీద ఎవరు కూడా దాటకపోతేనంట ఏం చేస్తారు, సాతాను గుర్తుకొస్తుందంట. అది గుర్తుకొచ్చి సాతాను నాలోనికి వచ్చి నన్ను పాపము చేయించిందండి. అందుకే నేను ఎప్పుడు కూడా పాపం చేయనటువంటి వారిని, ఎప్పుడు పాపం చేయనటువంటి దాన్ని, ఇదిగో నేను పాపములు పడిపోయేది, ఇది కొండములే. దేవుని బిడ్డలారా, ఆలోచన వచ్చేది కొండములు చెప్పేటువంటి మనసు నీకు ఉండేమో, సాగులు చెప్పేటువంటి మనసు నీకు ఉండేమో, నువ్వు చేసిన తప్పులేమో ఇంకొకరి మీద దోచి ఇంకొకరి మీద పడేసేటువంటి మనసు నీకు ఉండేమో, అవో మరి జాగ్రత్త, ఆలోచన చేయండి. శాపగ్రస్తులు అయిపోతా, శాపగ్రస్తులు అనలేకపోతావు దేవుని బిడ్డారా. అందుకే ఆ మాటను బట్టి దేవుడు అందుకు చెబుతున్న మాట, అందుకు దేవుడని హోవా సర్పముతో నీవు చేసిన పని దీనిని బట్టి దేవునికి తెలియదా, నువ్వు చేసిన పని దేవునికి తెలీదా, నువ్వు కొండగులు చెబుతున్నావా లేకపోతే నిజమైన మాటలు చెబుతున్నావా అనేది దేవునికి తెలీదా. దేవునికి తెలుసు, నువ్వేం చెప్తుంది దేవుడు వినేటువంటి వాడు కాదు. సాతాను ఏం చెప్తుంది, యాభై ఏం చెప్తుంది తెలుసా, నేను కాదు తప్పుదం చేసింది, ఇదిగో సర్పము నన్ను మోసగించిన కొండగులు చెప్తే ఆ మాట దేవుడు విన్నాడా, అయితే నువ్వు కదా అనే సర్పదానికి ఎంతనన్నాడు దేవుడు, ఎవరలేదు. అవి చెప్పిన మాటలన్నీ కూడా వేరుపోయిన మాటలు, కొండగులు అన్ని కూడా దేవుడు వినేటువంటి దేవుడి కాదు. ఏది చెప్పినది వినేటువంటి దేవుడి కాదు మన దేవుడు. ఆయన సమస్తములు ఎరిగిన దేవుడు. నీవు అబద్ధము చెబుతూ ఉన్నావా, కొండగులు చెబుతూ ఉన్నావా, ఈ మధ్య కూడా ఎరిగిన దేవుడు ఆమె మాటలు వినలేదు. వినకుండా తెలుసా, నీవు సర్పముతో నీవు చేసిన ఈ పనిని బట్టి, సాతాను నీవు కలిపి చేసిన ఈ పనిని బట్టి నువ్వేమైపోయావు తెలుసా అంటే శాపగ్రస్తుడవైపోయా.
శాపగ్రస్తురాలు అయిపోయారు. ఇది మొదలుకు నేను ఎప్పుడు తొలి ఒప్పినాను కన్నాను. అంతకు ముందు ఎప్పుడు ఆ వేదన బాధ ఏడుపు ఏమి కూడా ఉండేది కాదు. ఇది దేవుని బిడ్డ ఈ గుణాలన్నీ సరి చూశాడు. అపగడించి చూసి ఏం చేశాడు తెలుసా? శాపం వస్తున్నాడు దేవుడు ధారణ చేశాడు. ఆ ఒక్కటి శాపం వస్తున్నాడు అయిపోయిందా? ఆమెతో కలిసి తన పాత్ర శాపం వస్తున్నాడు. నువ్వు కష్టపడి ఆ చెవని కాల్చుకుంటే భూమి దున్ని నువ్వు భూమి దున్ని ప్రయాసపడి నేను ఈ కుటుంబాన్ని పోషించుకోవాలి. చెప్పండి అమ్మ చేసిన పాపములకు ఎవరెవరికి శాపం వచ్చింది తెలుసా? ఒకటి అమ్మకు శాపం వచ్చింది, ఆదాముకు శాపం వచ్చింది, సర్పానికి శాపం వచ్చింది. అంతకు ముందు పాములకి కాళ్ళు ఉండేవండి, నాలుగు కాళ్ళు ఉండేవి. నేను ఆ కుటుంబంలో నాకు యూట్యూబ్ లో నాకు వచ్చింది చూపించాను చూపించాను. దాని కాళ్ళు ఉండేవి, అంతకు ముందు పట్టుతో పాకేది కాదు, కాళ్ళుతోనే నడిచేది. అన్ని జంతువులకు అన్ని జంతువుల వలె అది కూడా అన్నాడు. ఆ జీవము కలిగిన జంతువులన్నిటికంటే నీవు యుక్తి కలిగినది సాతాను సర్పం అని చెప్పేసి మాకు అది జంతువుతో పోల్చాడు. దాన్ని ఎందుకు తెలుసంటే దానికి కాళ్ళు ఇచ్చాడు. జంతువులన్నిటికీ కాళ్ళు ఉంటాయి, దీనికి కూడా కాళ్ళు ఇచ్చాడండి. కానీ దేవుని యొక్క శాపం వల్ల ఇదేమైపోయిందో తెలుసంటే కాళ్ళు పోయి పక్కతో పాకడం ప్రారంభించింది. అది మందుతోనే మందు నాకే పూజించి తన బ్రతుకు చూడండి. ఈ శాపం ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా అంటే అమ్మ అనేది ఒక వచ్చింది అనుచిన చేయమైన వినేవంటున్నారు. ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు ఒక మూలమైనటువంటి స్త్రీగా ఉండవచ్చు. నీ కుటుంబానికి నీ కుటుంబానికి ఉండేటువంటి నిన్ను బట్టి కుటుంబం అంతా కూడా శాపంలోకి తీసుకువెళ్తున్నావా? కుటుంబాలంతా కూడా శాపంలోకి నడిపించుకుంటూ ఉన్నావా? అమ్మవలే ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్ను బట్టి నీవు ఆ సర్పముతో కలిసి నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు శాపగ్రస్తులైపోయావు. నెప్పులతో నువ్వు పిల్లలను కంటావు. ఈ రోజున పురుగు నెప్పులు కూడా అనేక మంది చనిపోతున్నారు. ఒక బిడ్డలో గర్భము నుంచి బయటకు తీసుకురావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంతో వేదన. అయ్యో ఎలాగా ఆ పుణ్య ఎలా వస్తుంది? సులుగా వస్తుందా? నా కుమార్తె కొన్ని అబ్బాయి లేకపోతే బాగుండదు అనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తారు? దీనికి పుట్టి నింపులన్నీ కూడా రావడానికి కారణము అవ్వాలి. అలాగే కుటుంబంలో భరించలేని శ్రమ రావడానికి కూడా కారణము తెలుసంటే స్త్రీ. కుటుంబంలో భరించలేక ప్రాణం తీసుకునేటువంటి శ్రమ నీ కుటుంబంలోకి వచ్చినాయి అంటే ఎంత నీవు అవ్వలే పాపము చేస్తుంది. నువ్వు అవ్వలే సాతానుతో సంబంధం ఏర్పాటు చేసుకుని చేసిన పాపమును బట్టి నీ మీదకి శాపం వస్తుందని సంగతి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. శాపం ఒకే కాదు, ఏం చేసిన తెలుసంటే నీకు మరణము దేవుని కాని అతిక్రమించుడు కూడా మరణం ఆత్మ సంబంధం మరణం చేస్తాను. అలాగే నేను చూస్తే కనుక ఈ పరిశుద్ధం ఏ దేవుని తోటలు నుంచి వారిని బయటకు ద్రోసం వేసి ఎందుకు తెలుసా? ఆ జీవవృక్ష ప్రాంతిని నిత్యము బ్రతుకుతాయో నిత్యము బ్రతుకుతాయేమో. ఇప్పుడే ఆ ఏదో తోట ఏదో కాదు, అదే పరదేశి. ఈ రోజున పరదేశి ఎక్కడ పెట్టాడో తెలుసా? దూరంగా తెలుసా? ఆ తోటలో రాకుండా తెలుగుని ఈ పక్కన ఆ పక్కన కాపలిగా ఉంటున్నాడు. ఎవరు పెడితే వారిని అందులో పిలుచుకోవడం దేవుడు. ఎవరైతే దేవుని యొక్క మాట చెప్పిన జీవిస్తారు, ఎవరైతే దేవుని యొక్క క్షమాపణ పొందుకుని తన యొక్క స్థితిగతను సరి చేసుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడతారో వారందరూ కూడా చనిపోయిన తర్వాత వారి ఎన్ని పరిస్థితి స్థానమైన తెలుసు. పరదేశి అదే దేవుతో అక్కడ కష్టం ఉండదు, శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, ఏడు ఉండదు. ఆ స్థానం ఏదైతే తోటే ఇంట్లో ఎవరు బట్టి తెలుసు? ఆత్మ బట్టి అవ్వను బట్టి దేవుని పెట్టారా? కానీ దేవుని పెట్టారా? అవ్వ క్షేమ తల్లి. ఆ తల్లి పాపములు చేస్తే దేవుని విరుద్ధము నడిస్తే ఎన్ని శాపానికి గురైపోయింది, మరణానికి గురైపోయింది. అంతేకాదు
దోసుకోబడింది. ఈ రోజు నువ్వు పరలోక రాజ్యంలోని నువ్వు చేర్చబడాలి అంటే కనుక తోసివేయబడిన అవ్వ తోసివేయబడిన పరలోక రాజ్యంలోనికి పరదేశంలోకి నువ్వు చేర్చబడాలి అంటే కనుక మనము చేయవలసిన పని దేవునితో మాత్రమే సహవాసం మనం కలిగి ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్మి ఆ వాక్యానుసారంగా జీవించిన వారికి మనం పొందాం. సాతాను ఎన్ని చూపించినా సాతాను యొక్క కుయుక్తికి మనం లోబడకుండా మనం జీవించిన వారికి మనం పొందాం. అంతేకాదు మనం మనం రక్షించుకుందాం, మనం మన కుటుంబాలను రక్షించుకుందాం. శాపం నుంచి విమోచించబడినటువంటి వారిగా ఆశీర్వాదములకు వారసులుగా ఉండి ప్రభులను నిలిచి ఒప్పుకునే కృప ఈ వాక్యం విట్టు మీకు అందరికి అనుగ్రహించాయి మహిమ పొందుతున్నావు గాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఎంతవరకు మమ్మల్ని దిగువచ్చు వేసి మాకు మాట్లాడి మమ్మల్ని బాధ్యత చేయసయ్యా మీకు వందనాలు స్తోత్ర. అవన్న గురించి మమ్మల్ని చూడని దిగువచ్చు మాకు మాట్లాడాయా కొన్ని విషయాలు అయ్యా నీ పరలోక రాజ్యంలో మేము చేర్చబడాలి అంటే అవ్వ చేసేది తప్పుదప్పుడు చేయకుండా అయ్యా నీతో సహవాసం మేము కలిగి అయ్యా నీతో మాత్రమే సహవాసం కలిగి శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా జీవించే కుటుంబాలి అలాగే తండ్రి అయ్యా ఇదిగో అపవాది అనేకమైన కుయుక్తులు చూపించినప్పటికీ కూడా అయ్యా ఆ కుయుక్తులు పడకుండా ఇదిగో వాళ్ళని మేము కాపాడుకుంటూ మా కుటుంబాలను కాపాడుకునే కుటుంబాలు దయచేసి మమ్మల్ని మేము రక్షించుకుంటాయా మా భర్తలు మా భార్యలు బిడ్డలు అందరిని రక్షించుకున్నాయ్యా మీ రాజ్యం వారసులుగా ఉంచుకునే కుటుంబాలు దయచేసి అలాగే తండ్రి అయ్యా కొండలు చూపేటువంటి వారికి వంట కూడా నీ కొత్త సుమితిని సహాయం దయచేయండి. యథార్థత చూతులను నేర్పించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం అయ్యా. ఈ మహిమ వస్త్రములు మేము పోగొట్టుకోకుండా ఆది తన మహిమ వస్త్రములు పోగొట్టుకోవడానికి దిగంబరం అయిపోయాడు అనుకుంటారు కదా తండ్రి. నువ్వు మాకు మహిమ వస్త్రాలు ఇచ్చారు తండ్రి. ఈ మహిమ వస్త్రములు మేము కాపాడుకుంటూ నువ్వు రెండవ రాకలోకి వచ్చినప్పుడు అయ్యా మేము దిగంబరులుగా కుటుంబాలు